వార్షిక బడ్జెట్ సమావేశం. మీరందరూ చూశారు అనేక రకాలుగా వాదోపవాదాల అనంతరం బడ్జెట్ ని మేయర్ గారు ఆమోదించి దిగి వెళ్ళిపోవడం జరిగింది. సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో దాదాపుగా 9 నెలలైంది కౌన్సిల్ సమావేశం జరిగి తదుపరి సాధారణ సమావేశం ఎప్పుడు చెప్తారో డేట్ చెప్పండి అంటే త్వరగానే పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ప్రవేశపెట్టి ఆమోదించిన బడ్జెట్లో అనేక రకాల తప్పులు, అనేక రకాలుగా ఏదైతే ఈ రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థలో దాదాపు 800 కోట్ల రూపాయల బడ్జెట్ ఆమోదం చేసుకుంది ఏదైతే ఉందో దాంట్లో అనేక రకాల తప్పులు తడకలు. ఈ నగరపాలక సంస్థ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, ఈ ఆఫీసులో ప్రారంభించినప్పటి నుంచి అనేక రకాల వాంతరాలు, అనేక రకాల ఇబ్బందులు వచ్చినటువంటి పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మానసిక ప్రశాంతత లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఈ కౌన్సిల్ నవంబర్ 22, 2021 ఏర్పడినటువంటి ఈ కౌన్సిల్ 6 నెలలు కాలంలో కొత్తగా 4వ కమిషనర్ గారు రావడం జరిగింది. ఇక మీదట రాబోయే రోజుల్లో అయినా సరే నగరపాలక మీద, నగరపాలక సంస్థ అభ్యున్నతి కోసం సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా ప్రయాణం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. తదనుగుణంగా అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం వైపు నుంచి మాకు అందుతున్నాయి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి గడప దొక్కండి, గడప గడపకి మన ప్రభుత్వం పేరుతో నగరంలో ప్రతి ఇంటికి పోతున్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులన్నీ కూడా పరిష్కారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతూ ఉంది. ఈరోజు నగరం మరింతగా పనిచేసేదానికి అవసరమైతే నగర రూరల్ ఇద్దరు శాసనసభ్యులు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రూరల్ ఇన్ఛార్జి కావచ్చు, జిల్లా మంత్రి గారితో సమన్వయం చేసుకుని, పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులతో సమన్వయం చేసుకుని నగరాభివృద్ధి కొరకు అందరితో కలిసికట్టుగా ప్రయాణం చేసేదానికి ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారులకి కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. మాకేముందులే, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే ఒక ఉదాహరణతో కూడా ఈరోజు సభ దృష్టికి తేవడం జరిగింది. దయచేసి ఆ పరిస్థితి తీసుకురాకూడదు, ఆ పరిస్థితికి రాకూడదు అని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ రాబో రోజుల్లో ఏదైతే మన నగరపాలక సంస్థ మీద ఉన్నటువంటి మచ్చని తొలగించి అభివృద్ధిలో ముందుకు పోయేదానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఈ యొక్క కౌన్సిల్లో ఒక డిప్యూటీ మేయర్గా, సీనియర్ మెంబర్గా నేను ఈ సందర్భంగా గౌరవ సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యుడు 54 మంది మేయర్ గారితో కలుపుకున్న సభ్యులు వాళ్ళు వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ దాదాపు 9 నెలలైనవి కొన్ని కౌన్సిల్ రిజల్యూషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అనుమతులు పొందిన తర్వాత, సిఆర్ నెంబర్ వచ్చిన తర్వాత ప్రభుత్వం అనుమతి తీసుకొని పనిచేయాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి త్వరగానే కౌన్సిల్ సమావేశం త్వరగా పెట్టమన్నాం. మేయర్ గారు కూడా దానికి ఏదో డేట్ ఇస్తామని చెప్పారు, డేట్ చెప్పకుండా పోయారు. వీళ్ళని త్వరగా సాధారణ సమావేశం, ఈరోజు జరిగినటువంటి ప్రత్యేక సమావేశం, దీన్ని కౌన్సిల్ సమావేశం కింద, సాధారణ సమావేశం కింద పరిగణించబడదు. ఇది ప్రత్యేక సమావేశం. కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగితే సిఆర్ నెంబర్ వస్తుంది. ఇప్పుడే చదివి వినిపించారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 40 చిల్లర కోట్ల రూపాయలు వస్తే కేవలం 17 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసుకోగలిగామంటే అర్థం చేసుకోవాలి ఎలా ఉందో. మరి దీనికి పరిసరం, దీనికి ఎవరైతే బాధ్యులైనటువంటి అధికారులు అందరూ కూడా రేపు రాబోయే సంవత్సరంలో కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా ఖర్చు పెట్టుకొని ఇంకా అదనంగా అనేక రకాల గ్రాంట్లు ఏదైతే ఉన్నాయో, లాస్ట్ టైం మనకి దినేష్ కుమార్ సార్ ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు రివార్డ్ రూపంలో వచ్చింది, దాన్ని వినియోగించడంలో కావచ్చు. ఎన్క్యాప్లో కూడా మనకు డబ్బులు వచ్చాయి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ దాంట్లో డబ్బులు వచ్చాయి, అనేక రకాలు ఉన్నాయి, 15th ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, రకరకాలు ఉన్నాయి. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకొని నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న శాసనసభ్యులతో, పార్లమెంట్ సభ్యులతో, జిల్లా మంత్రి గారితో సమన్వయం చేసుకొని నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.